కర్నూలు కృష్ణనగర్లో 7వ తరగతి బాలుని కిడ్నాప్ చేశారు దుండగులు. ట్యూషన్కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా దేవేంద్రను అపహరించారు. కర్నూలు శివార్లలో బాలుని గాయపరిచి వదిలి వెళ్లిపోయారు. తీవ్ర గాయాలతో నడుచుకుంటూ గుత్తి రోడ్లోని పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి స్థానికులకు చెప్పడంతో తల్లిదండ్రులకు వారు సమాచారం అందించారు. చేతిగుడ్డతో మత్తుమందిచ్చి కిడ్నాప్ చేశారంటున్నాడు బాలుడు. పేరెంట్స్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సాయంత్రము 4:30 టైంలో దేవేంద్ర అనే పిల్లడు ట్యూషన్ నుంచి ఇంటికి బుక్కులు తెచ్చుకుందామని పోయే టైంలో అగాంతకులు ఒక ఇద్దరు బండి మీద వచ్చి ఖర్చీపు పిల్లవానికి అడ్డం పెట్టి మత్తు వచ్చేటట్టు చేసి పిల్లవాడిని మన గుత్తి పెట్రోల్ బంక్ కానించి ఒక 3 కిలోమీటర్స్ వరకు తీసుకొని పోయి అక్కడ మళ్ళా అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారు. ఆ బాబు అక్కడి నుంచి 3 కిలోమీటర్స్ నడుచుకుంటా గుత్తి పెట్రోల్ బంక్ కాడికి వచ్చి మాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళి మా అన్న కొడుకు బాబు